ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం గ్రామంలో గురువయ్య తోటలో గల నూట యాభై తొమ్మిది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండల తహసీల్దార్ శ్రీకాంత్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ గుండారం గ్రామంలో వన్ ఫార్టీ సెవెన్ సర్వే నెంబర్లో నూట యాభై తొమ్మిది ఎకరాల భూమి రెవెన్యూ భూమి ఉన్నదని కానీ దానిని ఫారెస్ట్ అధికారులు ఆక్రమించుకోవడం జరిగిందన్నారు గతంలో ప్రభుత్వం మూడెకరాల భూమి ఇస్తారని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలని అన్నారు ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే జరిపి అట్టి భూమిని రెవెన్యూ భూమి అని తేల్చి భూమిని పంపిణీ చేయాలన్నారు ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ తిరుసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు బలరాజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్ ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహెబ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సది లక్ష్మారెడ్డి జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కరెక్ట్ శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షులు దండు శ్రీనివాస్ రైతు సంఘం అధ్యక్షులు మర్రి రెడ్డి యూత్ అధ్యక్షులు మనుక నాగరాజు కటికే రవి సత్యనారాయణ గుర్రం రాములు రాజు రాజేందర్ కిషన్ కృష్ణభాలు యాదవ్ నాగరాజు సిరిపురం మహేందర్ రాజు పందిల శ్రీనివాస్ గంటా బుచ్చాగౌడ్ జంకే లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎలా రెడ్డిపేట శాఖ ఉంటుంది జిల్లా శాఖ ఉంటుంది మేము అందరం కూడా ఉంటాం న్యాయమైన హక్కు కోసం ప్రజల పక్షాన నిల్చొని పోరాటం చేసే బాధ్యత మాదేరే మాట మనం చేస్తాం